దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. కృపావాక్యం వింటున్న పిల్లలందరూ మరి దేవుని సన్నిధిలో దేవుని చిత్తం ఎరిగి ఎంతమంది అయితే ఈ టీవీ ద్వారా ప్రార్థనా ఛానల్ ద్వారా వాక్యాలు వింటున్నారో అట్టి కృపా సన్నిధి వారి అందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. మరి వాక్యానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడు మహాగణుడు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా జీవము గల తండ్రి. కృపావాక్యం ఉంటున్న పిల్లలకి హృదయములో ముసుకు లేకుండా సహాయం చేయండి. ఇంకెంతమందో ఈ లోకంలో ప్రభు వాక్యం వింటున్నారు, అయా వాక్యానికి వెళుతున్నారు, ఆలయానికి వెళుతున్నారు, కానీ గ్రహించే జ్ఞానము లేక వారి ఆత్మీయ స్థితి ప్రభు సరి చేసుకునే జ్ఞానము లేదు నాయనా. అలాగే ప్రభు ఆత్మీయ స్థితి సరి చేసుకునే జ్ఞానము దయచేయండి. నీ కృపకు లోబడి నీ వైపు చూసి ఆనందించే కృప దయచేయండి. నీ నామ మహిమార్థమై నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. నన్ను నా నోటిని నా స్వరాన్ని నీ స్వాధీనంలో ఉంచుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుచున్నాం తండ్రి, ఆమేన్. లూకా శుభవార్త 18:9 కొన్ని మాటలు ఉన్నాయి, మనం చదువుకుందాం. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిచేయుడు, ఒకడు శుంకరి. పరిచేయుడు నిలవబడి, దేవా, నేను సోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ శుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు, వారమునకు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే శుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు చాలు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే భూలోకములో ప్రార్థన చేసేవారిలోనే ఇలాంటి మనసులు ఉన్నాయని లోకంలో వాళ్ళ సంగతి మనం చెప్పట్లేదు. కానీ లోకంలో చాలామంది ప్రార్థన అంటే తెలియక దేవుడు అంటే తెలియక పాపములో నశించిపోతున్నారు. అయితే వారి సంగతి అలాగుంది, వాళ్ళు మార్చవలసిన స్థితి మనకు రావాలి. వారి కోసం మనం ప్రార్థన చేయాలని ఎంతమందికి ఉందో ఈ రోజున లేదు. చాలామందికి జ్ఞానం లేక నేను నా కుటుంబం క్షేమంగా ఉంటే చాలు, నేను చేసే భక్తి బాగుంది, నేను చేసే ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్తుంది అనుకుంటున్నారు. కనుక ప్రజలు ఇలాంటి వాళ్ళు ఉండారని యేసు ప్రభు వారు గుర్తించి ఒక ఉపమానం రాశాడు. ఈ ఉపమానంలో మనుషులందరూ ఎలా ఉన్నారు, ఒకరిని ఒకళ్ళు ఎవరికి వాళ్ళే హెచ్చించుకొని ఎదటి వారిని తృణీకరించే రీతిగా ఉన్నారు. ప్రేమ లేదు వారి మధ్యలో, ప్రార్థన వారి మధ్యలోనే ప్రేమ లేదు. నేను గొప్ప, నా ప్రార్థన గొప్ప అంటున్నాడు ఈ పరిచేయుడు. శుంకరుని చూసి హేళన చేస్తున్నాడు. శుంకరు కూడా ఉన్నాడట, దారిపోయేటప్పుడు ఒక దేవాలయం ఉంటే ఆ తిన్నగా శుంకరు ఉన్నట్టు ఆ దారి గుండా ఈ పరిచేయుడు వెళుతున్నట్టు వారిద్దరి మీద ఉపమానం రాశాడు. శుంకరులు అంటే వారి ఉద్యోగం కొన్నులు కట్టించుకోవడం, లాభం లంచాలు తీసుకోవడం, ఇలాగా పాపుల సంఖ్యలో చేరినవారుగా అన్యాయస్తులుగా అక్రమకారులుగా ఉన్నారని బైబిల్ చెప్తుంది మనకి. అయితే ఈ శుంకరి
ఆకాశము తట్టుకోడా, నేను కన్నులెత్తటానికి యోగ్యుడిని కానయ్యా. ఈ దేవాలయం చుట్టూ తిరిగి నేను ప్రార్థిస్తున్నాను కానీ నిలబడటానికి కూడా యోగ్యుడిని కానని ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది ఉపమానం అండి, మీరు అర్థం చేసుకోవాలి. రియల్ జరిగే క్రియలు మనుషులలో ఇలాంటి సంగతులు ఉన్నాయని యేసు ప్రభువారు మనం మారటానికి తెలుసుకోవటానికి ఈ వాక్యాలు రాశారు. అలాగని అందుకని ఆయన అంటున్నాడు కదా, ఉపమాన రీతిలో ఈ విధంగా చెప్తున్నాడు. ఈ పరిచయుడు నిలబడి ఒక శంకరు వైపు చూసి అంటున్నాడట, దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలెనైనను ఈ శంకరు వలెనైనను ఉండనందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడట. ఎంత బాగుందో ఈ ప్రార్థన, దేవుడికి ఇష్టం లేదని బైబిల్ మనకు తేటగా చెప్తుంది. ఖచ్చితంగా ఆయన ప్రార్థన ఖచ్చితంగా వాళ్ళని ఏలుబెట్టి చూపించి ప్రార్థన చేస్తున్నాడు. ఏలుబెట్టి చూపించేవారిలో ఏలుబెట్టి పొడిచేవారిలో దేవుని యొక్క ప్రార్థన ఉందా? లేదు. తనకే లేదు మంచి హృదయం, లేదు తనకే మంచి మారుమనసు లేదు. అందుకని ఆయన్ను చూపిస్తున్నాడు, చూపించి ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇలాగ చేస్తే నేను వారి వలె లేను, వీరి వలె లేను అంటే నేను అంటాను కదా, రియల్ పాపం చేస్తే ఆ పాపినైనా ఒకవేళ తండ్రి దగ్గరకు వచ్చి యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి ప్రభువా నేను పాపం చేశానయ్యా క్షమించు అంటే ఎంతటి పాపినైనా క్షమిస్తాడు. కానీ ఈ తప్పిదమ్ము కలిగిన ప్రార్థన చేస్తే మరి అతని ప్రార్థన పరలోకం చేర్చుకోడు, అతనికి క్షమాపణ దొరకటం కష్టం. ఆ ముసుకులో ఉండి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు. ప్రియమైన సహోదరులారా, మా సంఘము గొప్ప, మేము గొప్ప, మా ప్రార్థన గొప్ప అని ఇలాగ ముసుకులో ఉండి కొట్టుకుని గిలగిలలాడుతున్నారేమో. వారు విలవిలలాడినా గిలగిలలాడినా నిజమైన మారు మనసు నీలోకి వస్తేనే దేవుడు ఆ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. నిజం, మీరు ఈరోజు నేర్చుకోవాలి ఈ మాటలు. ప్రార్థన చేసేవారిలోనే భేదాభిప్రాయాలు ఉన్నట్టు, ఒకరి మీద ఒకరికి ప్రేమ లేనట్టు, వారి వైపు వేళ్ళతో చూపించేలాగా ఉంటున్నారని బైబిల్ చెబుతుంది. మనం సహోదరులారా, నిజంగా మనం ఎంత ప్రేమగా ఉంటున్నాము, ఎంత ప్రేమ తెచ్చుకుంటున్నాము. అందుకని ఇలాంటి ఉపమానాలు యేసు ప్రభువారికి ప్రజల మనస్సు అర్థమయ్యి వారిని చూసి ఇలాంటి ఉపమానాలు రాశాడు. ఆ ఉపమానం నీకు నాకు ఉపయోగపడే ఉపమానాలుగా మరి మార్చబడాలని, అనేక మంది ఇలాంటి ముసుకులో ఉండి ప్రార్థన చేస్తున్నారని ఆయన అంట ఏమంటున్నాడు అంటే, తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఏ ఉపమానము చెప్పాను. ఎవరు నీతిమంతులట? ఏసై చెప్తున్నాడు అర్థమయ్యి, నేనే నీతిమంతురాలని అనుకుంటున్నానంట. నేను అనుకో, ఇంకెవ్వరు నీతిమంతులు లేరు, నా ఎదుట నిలబడేవారు లేరు అనని నేనే గర్వించి నా ఇష్టంగా భక్తి నడుపుతున్నాను అనుకో, అప్పుడు నా ప్రార్థనకి మహిమ లేదు, నా ప్రార్థన చూసి ఏసయ్య సంతోషించట్లేదు, నా ప్రార్థన పరలోకం చేరట్లేదు. ఇందువలన నేను అనేక సంఘాలు కట్టి అనేక మందికి బాప్తిసాలు ఇచ్చి అనేక మందిని నడిపించట వలన వారందరినీ పాతాళానికి పంపించటానికి నీవు కూడా పాతాళానికి వెళ్ళటానికి ఆ బోధ చేస్తున్నావు. ఇది దాని అర్థం. ఎంతమంది దైవజనులు మోసపోతున్నారో, మాది పత్యం, మాది నల్లగారు పత్యం, మా బోధ కరెక్టు,
మేము నడిచే ఆచారాలు కరెక్ట్ మేము నడిచే కట్టడలు నిజం అని చాలా మంది పాత నిబంధన పాటించి నష్టపోతున్నారు జీవితాన్ని నష్టపోతున్నారు జీవితాలను కోల్పోతున్నారు అనేక సంవత్సరాలుగా దేవాలయంతో పని లేదు ఊరుతో పని లేదు ప్రజలతో పని లేదు సువార్తతో పని లేదు ఆ ఏకాంతములో ఉండో పొలాల్లో ఉండో ఆ వారు ప్రార్థనలు చేసి ప్రజలకు సువార్త అందించుకొండనే ప్రజలతో మమేకమయ్యి దేవుణ్ణి మహిమపరచుకొండనే పరలోకం చేరిపోతారా ఎవరైనా ఇక్కడ శంకరుడు పరిచయుడు తామే నీతిమంతులమని మేమే నీతిమంతులమే మా ప్రార్థన నీతిమంతుల ప్రార్థన నాది గొప్ప నేను గొప్ప అంట ప్రగల్భాలు పలుకుతూ సేవ చేస్తా ఉండి ఇలాగా నిత్య రాజ్యాన్ని కోల్పోతున్నారు వారి కోసం ప్రభు దుఃఖము ప్రభు వేదన ఆ ప్రజలు ఎలా సేవిస్తున్నారో నన్ను ఎలా సేవిస్తే నా పిల్లలు అవుతారో అని ఆయనకు ఆలోచన పడింది ప్రియమైన పిల్లలారా దేవుడికే నిన్ను చూసి దుఃఖం వేసి నీ ప్రార్థన విధానం నీ తీరు మారలేదు కృత నిబంధన అని దేవుడే సృష్టించాడు ఎబ్రీ పత్రికలు అంటాడు కృత నిబంధన మరి ఒక నిబంధన నేను సృష్టించి వాగ్దానం చేశాను పాత నిబంధన సరియైగా లేదు గనక మరొక గ్రంథము రావాల్సి వచ్చింది మరొక నిబంధన చేయవలసి వచ్చింది అందుకనే అని చెప్తాడు అక్కడ కూడా ఏర్పాటు చేయబడిన ప్రజలు ఇది అర్థం చేసుకోగలరని ఏర్పాటు నందిన పిల్లలు ఇందులో నడవగలరని నేను మీకు మరలా హెచ్చరిక చేస్తున్నాను ఎందుకంటే ఆ రోజుల్లోనే యేసు ప్రభువారు ధర్మశాస్త్ర చట్టాలని మారుస్తున్నప్పుడు మా మోషే కంటే గొప్పవాడవా ఏలియా కంటే గొప్పవాడవా బాధకుడా నీ బాధ మాకు అర్థం కావట్లా మాకు మోషే ఎలా రాశాడు అలా రాశాడు మేము ఎలాగా నడుస్తాం నువ్వు చెప్పే బాధ కరెక్ట్గా లేదని యేసు ప్రభునే ఈ ధర్మశాస్త్రం నడిచే వారందరూ వ్యతిరేకించినట్టుగా చూస్తున్నాం వ్యతిరేకించటమే కాదు యేసు క్రీస్తుని సిలువ వేయటానికి కూడా కారణము కారకులు వారే ధర్మశాస్త్రోపదేశకులు అలాగని చూస్తే ఇశ్రాయేలీయులు అలాగని యూదులు మత ప్రవిష్టులు ఒకరితో అంటారు ఒకరితో ముట్టరు ఒకరి మతానికి ఒకరు కలపటానికి వీలు లేదని టార్గెట్లు పెట్టుకొని ఆజ్ఞలు పెట్టుకొని కట్టడలు పెట్టుకొని నశించిపోతున్నారు ఆ నశించిపోయే ఆత్మల కొరకే దేవుని యొక్క తపన బాధ అర్థం కావాలని సువార్తను అర్థం చేసుకోవాలని ఆయన ఎంతో తపించి ఈ పరిచయుల కోసం శంకరుల కోసం గ్రంథాల్లో ఉపమానాలు రాసి ఉపమానాల్లో వారికి బోధ నేర్పటానికి తమ్మును తామే గొప్పవారనించుకొని ఇతరులను తృణీకరించేవారు ఇలాగున్నారని రాశాడట వాళ్ళ మార్పు కోసం ఈ ఉపమానాలు రాశాడట ఎంతకాలం బైబిల్ చదివినా అర్థం కాని స్థితిలో ఉన్నావు అంటే కారణం బైబిల్ చెబుతుంది కదా కొరింతి రాసిన పత్రికలు అంటాడు వారి హృదయముల మీద ముసుకు ఉందట ఆ కాలములో మోషే ముసుకు వేసుకున్నాడట ఆ ముసుకు తెర ధర్మశాస్త్రం మీద నడిచే ప్రజలకి ముసుకు పడిపోయిందట ఆ ముసుకు యేసు ప్రభువారు భూలోకానికి వచ్చినాక
తీయబడినట్టుగా చూస్తున్నాం. తీసినా ఇంకా ఆ అనుభూతిలోనే, ఆ బంధములోనే, ఆ మురికిలోనే, ఆ కట్టడలోనే నీవు అనేక మందిని బంధిస్తున్నట్టుగా లేఖనం చెబుతుంది. అయినా సరే మహిమ కలిగిన ఆ క్రొత్త నిబంధనకి, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన నిబంధనకి ఎంత గొప్ప మహిమ ఉందని వివరిస్తున్నాడు కొరింతి రాసిన పత్రికలో. అలాగని మరి మత్తయి సువార్తలో కూడా చూద్దాం మనం. 23వ అధ్యాయం అంతా వినేవారు చదవండి. ఆ కట్టడేమో వారి జీవితమేమో వాళ్ళకి అర్థం అవుతుందని నా ఆశ తపను. నేనేంది ఎరిగిన వారు, నేను ఆ కట్టడలో నడిచిన, నన్ను వెలివేసినట్టు చూసిన, తోలివేసినట్టు చూసిన నేను యేసు వైపు చూస్తా ఉన్నాను. ఇంకా ఆ ప్రజలు నశించిపోకూడదని ప్రార్థిస్తా ఉన్నాను. ఇక్కడ 23వ అధ్యాయము అంతా నేను చదవట్లేదు, 13వ వచనం నుండి చదువుతా ఉన్నా. అయ్యో, అదిగో ఇక్కడ కూడా శాస్త్రులే వచ్చింది పేరు. వీళ్ళ పేరు కూడా మత్తయి సువార్తలో మనం చదివాము, లూకా సువార్తలో అక్కడ శాస్త్రుల గురించి మాట్లాడాడు. శాస్త్రులారా, పరిచయులారా, మనుషుల ఎదుట. ఎందుకని శాస్త్రులు పరిచయులు ధర్మశాస్త్రోపదేశకులే కదా, బోధకులే కదా. అయితే మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. ఈ బోధ ఎంతమందికి అవసరమమ్మా? ఎంతమందికి అవసరం అంటారు? ఆ కట్టడలో ఎంతమందికి అవసరం పరిచయుల బోధ? ఆయన అయ్యో అయ్యో అనే మాట చాలా బాధ వచ్చినప్పుడు అంటాం. యేసు ప్రభువారు కూడా ఈ ప్రార్థనలో ఈ కట్టడలు పెట్టుకున్న వారి గురించి హృదయం అంత వేదన కలిగి అయ్యో అంటున్నాడు. యేసయ్యకి అంత నిన్ను చూసి బాధ, వేదన, దుఃఖము కలుగుతుందమ్మా. ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, ఖచ్చితంగా చెప్తున్నాడు. మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మొయ్యుదురు, మీరందులో ప్రవేశించరు, ప్రవేశించి వారిని ప్రవేశింపనివ్వరు. ఒకవేళ నీ సంఘం వేల మంది ఉన్నారేమో, ఒకవేళ నీ సంఘాన్ని అనేక సంఘాలుగా కట్టబడుతున్నాయేమో, నశించిపోయే మార్గము కోసమే నువ్వు కట్టబడుతున్నావు. అనేక జనాలకు నువ్వేం చేస్తున్నావు? వాటి ముందు వాక్యం అంటే అనేక ప్రజలకి పరలోక రాజ్యాన్ని నువ్వు దారి లేకుండా మూసివేసుకుంటా సువార్త చెబుతున్నావు, వాక్యం చెబుతున్నావు, బోధ చేస్తున్నావు ప్రజలకి. నువ్వేసిన పునాది మీద నువ్వు కట్టడము కట్టుకుంటున్నావు. యేసు ప్రభువారు శిష్యువులు వేసిన పునాది మీద పునాది వేయాలని బైబిల్ ఖచ్చితంగా చెబుతుంది. పౌలు గారు అంటాడు, మేము చెప్పిన బోధగాక పరలోకము నుండి దిగొచ్చిన దేవదూతల బోధ అని చెప్పిన మీరు నమ్మకుడి అని రాసి ఉంది. అంత బలమైన మాట రాశాడంటే వాళ్ళ బోధ మీద, వాళ్ళ పునాది మీద భక్తి కట్టుకోవాలని. వారు చేసిన పునాది వలె శ్రమలైన, కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన యేసయ్య కోసం ప్రాణాలు త్యాగము చేశారు. నువ్వేమి త్యాగము చేయలేని నీవు, నీ ఇంటిలో ధనం ఖర్చు పెట్టలేవు, నీ ఇంటిలో ఏది సహాయమో చేయలేవు ఇతరులకు. నువ్వు ఎవరికి పనికొస్తావంటే ఇక్కడే రాశాడు, మీరు మనుషులు ఎదుట 14వ వచనం ద్వారములు ముయిదురు, మీరందులో ప్రవేశింపరు. మీరందులో మొదటి మాట సిగ్గు తెచ్చుకోవాలి. ఇప్పుడైనా
సిగ్గు కలగాలి మీకు. వాక్యం చెప్తుంది ఎందుకు సిగ్గు తెచ్చుకోవాలంటే, ఆయన మీరు అందులో మొదటగా బోధిస్తున్నా నీవు, మొదటగా సంఘాలు కట్టి విస్తరింపజేస్తున్నా నీవు, అనేక మంది సేవకుల్ని లేపుతున్నానని చెప్పుకుంటున్నా నీవు, నష్టపోతున్నావు, నశించిపోతున్నావు, దొంగ ఊబిలో కూరుకుపోయావు, ఇక తిరిగి లేవటానికి మార్గం ఉందా? ఉంటే కనుక దేవుని పాదాల దగ్గరికి రా, యేసయ్య పాదాల దగ్గరికి రా. ధర్మశాస్త్ర కట్టడలను విడిపించుకో, ధర్మశాస్త్ర కట్టడలను నుండి విడిపించి బయటికి రా. అనేక మందిని ఎక్కడికి నడిపిస్తున్నావని బైబిల్ చెప్తుందో వినండి. అనేక మంది ఎక్కడికి నడుతారట? పరలోక రాజ్య ద్వారములు మీకే బోధించే వరకే లేవు. మొదటి మాట. రెండవ మాట, మీరు అందులో ప్రవేశించరు, ప్రవేశించి వారిని కూడా ప్రవేశింపనివ్వరు. ఎందుకని? నువ్వు వెళ్ళవు, నీ బోధ విన్న వారందరూ వేల మందవని కోట్ల మందవని పరలోకం చేరరు అని బైబిల్ ఖచ్చితంగా మనకి ఈరోజు నేర్పుతుంది. దేవుని మాట వినండి పిల్లలారా. నా మాట వినొద్దు, నేను కూడా మనిషినే, అయితే నేను గొప్ప కాదు కానీ యేసయ్య చెప్పే మాట గొప్ప. ఆ వాక్యం నీకు అర్థమైతే చాలు, నీ మీద ఉన్న ముసుకుపోతే చాలు, నువ్వు బాగుపడతావు. నీ దగ్గరకు వచ్చేవారు అందరినీ బాగు చేస్తావు. నీ కట్టడలలో నువ్వు కట్టబడి నశించిపోయే మార్గంలో ఉండి ఎవరిని కట్టినా వారు నిత్య రాజ్యం లేదని బైబిల్ చెబుతుంది. మీరు మొదట అందులో ప్రవేశించరు. మత్తయి సువార్త, మత్తయి సువార్త 23:13 నుండి చదువుతున్నా. మీ అందరు బైబిల్ చదువుకోండి. బైబిల్లో ఉన్నదే చెప్తుందా? నీ దాసురాలు లేకపోతే సేవకురాలు లేని మాటలు చెప్తుందా? లేని మాట అయితే చెప్పటే వట్టిదే, ఉన్న మాట చెప్తే నువ్వు సిగ్గు తెచ్చుకో. ఈరోజే ఎంతమందిని మోసగిస్తావు, ఎంతమందిని జీవితాన్ని పతనమైపోయే దారిలోకి తీసుకెళ్తున్నావు. వారు అందుకే నియమింపబడిది అని బైబిల్ చెబుతుంది. చెప్పినా మారని స్థితిలో ఉండి అడుగుతుంటే వారి కోసం దేవుడు చెప్పాడు, వారు అందుకే నియమింపబడితిరి. ఎందుకు నియమించబడ్డారట? వారు చెప్పే బోధకే, వారు వేసుకున్న కట్టడకే, వారు వేసుకునే పునాదికే బానిసలయ్యారు. వారికి విడుదల రావటం కష్టం అని చెప్పారు. ప్రభు మాట వింటలేదు కనుక వారు నా మాట వింటలేదమ్మా అని చెప్పాడు. అయితే నీ మాట వినప్పుడు నీ రాజ్యం రాలేకపోతే ప్రయోజనం ఏంటి నాయన అని నేను కూడా ఏడ్చి వాపోయాను ప్రభు దగ్గర. అందుకని మీరు మనుషుల ఎదుట, ఎందుకంటే బైబిల్ అంతా చదివినా, ఒకవేళ ట్రైనింగులు చేసినా, ఒకవేళ బాగా చదివినా, ఇందులో బైబిల్ చెప్పేది నీకు అర్థం కాని ఎడలా ప్రయోజనం లేదని. ఇంతకంటే బలమైన మాట మనకేం కావాలి? బైబిల్. పరలోక రాజ్యమును మనుషులు ఎదుట ద్వారములు మూసేస్తున్నారు మీరు బోధ చేత, మీ క్రియల చేత, మీరు చేసే నడవడి చేత, మీ కట్టడలు పెట్టుకున్న కట్టడల చేత అనేక మంది పిల్లలు నశించిపోతున్నారు. అనేక మంది పిల్లలు నశించిపోతున్నారు. నశించిపోయే మార్గంలోకి వెళ్ళేవారిని యేసు ప్రభువారు ఏం చెప్పాడు? నశించిపోయే వారిని వెదకి రక్షించటానికే నేను ఈ లోకానికి వచ్చాను అని చెప్పాడు. చెప్పుకుందాం ఇప్పుడు వాటి కోసం. నశించిపోయే వాళ్ళని వెతకి రక్షించటానికి యేసు ప్రభువారు వస్తే, యేసు పేరు మీద నువ్వు అనేక మందికి బోధ చేసి వారందరిని పాతాళానికి తీసుకెళ్తాకి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రేమైన దేవుని కుమారి, దేవుని కుమారుడా, అలా ఎలాగున్నావు నువ్వు?
మనుషుల ఎదుట దేవుని రాజ్యమును మోస్తున్నావు, దారి మోస్తున్నావు. ఆ తర్వాత నీవు అందులో ప్రవేశించో, ఆ తర్వాత వారికి కూడా అందులో ప్రవేశించడానికి దారి లేదు. బైబిల్ ఖచ్చితంగా చెబుతుంది. ఈ మాట ఎవరు నమ్ముతారో వారు ధన్యులు, ఈ వాక్యం ఎవరు హృదయంలో తీసుకుంటారో వారు ధన్యులు, వారు విడుదల పొందునుగాక. వారు ధర్మశాస్త్ర క్రియల కట్టడల నుంచి విడుదల పొందునుగాక, అర్థమయ్యే జ్ఞానము వారికి దేవుడు దయచేయునుగాక. ఎంతో వేదన, ఎంతో దప్పిక, ఇలా నశించిపోతే నీకు మహిమ లేదయ్యా. నీ పేరు చెప్పుకొని భక్తి చేస్తూ ఒక్కొక్క మతం ఒకలాగా, ఒక్కొక్క మిషను ఒక్కొక్క డినామినేషన్లు ఒక్కొక్కలాగా కట్టడలు పెట్టుకొని దేవుని వాక్యానికి విరోధంగా చేసేవారు ఎంతమంది ఉన్నారో వారందరూ ఈ వాక్యమును అర్థం చేసుకొని నడవాలని మనవి చేస్తా ఉన్నా. విగ్రహ ఆరాధన చేయకూడదు అని ఉంటే మనమే యేసు ప్రభు బొమ్మలు పెట్టుకొని, బొమ్మల చిత్రీకరణ చేసి, కార్ఖానలో చెక్కించుకొని, ఇంటిలో తెచ్చి పెట్టుకొని, బంగారముతోనో వెండితోనో ఇంటిలో గోడలోనో తొలుచుకొని పెట్టుకుంటున్నారు. యేసయ్య నేను ఆత్మస్వరూపునే కానీ విగ్రహముతో నేను నిలబడేవాడిని కాదని, ఆయన శరీరము అక్షేతగా మార్చబడింది, తిరిగి లేపబడ్డాడు. ఇక ఆయన శరీరాన్ని మనం విగ్రహం పెట్టుకోవటానికి సరిపోం. ప్రియమైన పిల్లారా, ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, ఖచ్చితంగా నిజం చెప్పిస్తున్నాడు. ఈ బోధ ఎంతమంది పిల్లలకు అవసరమో, అవసరమైన పిల్లలు, ఏర్పాటైన పిల్లలు సంసిద్ధంగా విందురుగాక. పిలువబడిన వారు అనేక మందట, ఏర్పాటు చేసుకున్నవారు కొద్ది మందట. పిలువబడిన వారిలో ఉన్నావా? ఎన్నికైన వారిలో ఉన్నావా? ఏర్పాటు చేసుకునే బిడల్లో నువ్వు కూడా ఉన్నావా? ఆలోచించు. ఏ బోధ చేస్తున్నావో, ఏ విగ్రహాలు పెట్టుకున్నావో నీ హృదయంలో గమనించు. కొందరు రియల్ గృహములో విగ్రహాలు, గోడల్లో శిల్పాలు, శిల్పాలు చెక్కుకొని పెట్టుకొని ఆచరిస్తున్నారు. ఆ బొమ్మ దగ్గరే లైట్ వెలుగుతూ ఉంటుంది. నీ లైట్ వెలిగేది ఎప్పుడు? నీ హృదయం వెలిగేది ఎప్పుడు? యేసు క్రీస్తు వారిని నీ హృదయంలో చేర్చుకునేది ఎప్పుడు? అందులో లైట్ వెలిగితే చాలా, చచ్చిన రోజు సమాధి మీద కూడా మగిన పొత్తులు వెలిగిస్తారు. వెలిగిచ్చినంత మాత్రం చచ్చినోడు బయటకు రానే రాడు. నీవు కూడా అంతే. ఆ బొమ్మ ఎలా కదలకుండా మెదలకుండా ఉంటుందో, కార్ఖానము చేత చెక్కబడి ఏ విధంగా ఉంటుందో, నువ్వు కూడా జీవము లేకుండా జీవిస్తున్నావు.